హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆ స్టఫ్ స్టాఫ్ ఛానల్కి స్వాగతం ఏపీ గ్రామ సచివాలయం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కోర్సులోకి మీ అందరికీ స్వాగతం ఇది పార్ట్ ఫోర్ వీడియో అండి ఆల్రెడీ వన్ టూ త్రీ పార్ట్స్ చేసేసాము ఆ వీడియోస్ ఆ యొక్క క్వశ్చన్స్ యొక్క రెస్పాన్స్ చాలా బాగుందనమాట కామెంట్స్ రూపంలో మాకు డైరెక్ట్ మెసేజెస్ కూడా చేస్తున్నారు కొంతమంది క్వశ్చన్ సెలెక్షన్ కానీ క్వశ్చన్ క్వాలిటీ కానీ బాగుంది బ్రో బాగుంది సార్ అని చెప్పడం జరుగుతుంది అనమాట సో మీకోసము ఈ సెషన్ అంటే ఈ కంప్లీట్ క్వశ్చన్స్ దొరికే కొద్దీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పర్ఫెక్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ అన్నట్టుగా ఉన్నటువంటి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి చూస్తున్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలాంటి క్వశ్చన్స్ని ఎంపిక చేసి తీసుకురావడం జరుగుతుంది సో వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఉన్నట్టు కూడా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అలాంటివి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో రిస్క్ తీసుకోమాకండి నెక్స్ట్ చూసి ఫస్ట్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పీడిఎస్ అదే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వ్యవస్థ కింద ప్యా ప్యాకెట్ బియ్యం ప్యాకెట్ బియ్యము సరఫరాని పైలట్ ప్రాది ప్రతిపాదికన అంటే పైలట్ ప్రాజెక్టు కింద ఏ డిస్టిక్లో స్టార్ట్ చేసింది అంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకుని రావడము వాళ్ళే బియ్యం ప్యాకెట్లు కట్టేసి ఇంటికి తీసుకోవాలని ఇవ్వడము అనే కాన్సెప్ట్ని ఈ మధ్య ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు అని ఇది మనకి క్వశ్చన్ అనమాట శ్రీకాకుళం డిస్టిక్ నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగులో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటు చేసినటువంటి గోదావరి నీటి ట్రిబ్యునల్ అంటే గోదావరి వాటర్ ట్రిబ్యునల్ నే దీనికి నేతృత్వం వహించింది ఎవరు దీని యొక్క ముందు మనం ఇంపార్టెన్స్ చూడాలండి రీసెంట్గా మనందరికీ తెలుసు జరుగుతుంది వాటర్ ఇష్యూస్ తెలంగాణకి మనకు కానీ ఇది సెంట్రల్ లెవెల్కి వెళ్ళింది కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది కృష్ణా వాటర్ ట్రిబ్యునల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సో దీనికి ఆన్సర్ జస్టిస్ బచావత్ మన మామూలుగా గ అంటే తెలుగు వాళ్ళ పేర్లు అనుకుంటాం కానీ దీనికి జస్టిస్ బచావత్ ఈ యొక్క పథకం ద్వారా అంటే ఈ యొక్క ట్రిబ్యునల్ ఏం చెప్తుందంటే నైన్ బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా కర్ణాటక ఈ ఐదు స్టేట్స్కి గోదావరి వాటర్ పంచేటట్టుగా ఇది రికమెండ్ చేయడం జరిగింది దాని ప్రకారమే ఫాలో కూడా అయ్యింది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల పదిహేడు పద్దెనిమిది బేసుల్లో సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆంధ్రప్రదేశ్ మనం చూసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ అండి గుర్తుపెట్టుకోండి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నెక్స్ట్ మనం చూసుకుంటే రీసెంట్లీ ఫోబోస్ ఈజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఇట్ ఈస్ ద న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఫోబోస్ అనేది ఒక శాటిలైటు నేచురల్ శాటిలైట్ న్యాచురల్ శాటిలైట్ అంటే ఇప్పుడు మన ఎర్త్కి ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ మూన్ అలాగా కొన్ని కొన్ని ఇప్పుడు జూపిటరు శాటర్న్కి ఇలాంటి వాటికి చాలా ఉన్నాయి బ బంచెస్ ఆఫ్ ఉన్నాయి సో వాటిని నేచురల్ ప్లాట్ శాటిలైట్స్ అంటారు మనం పంపించేవి కాకుండా ఆటోమేటిక్గా ఉన్నటువంటి అనమాట ఇది ఫోబోస్ అనేది మార్స్కి ఇది కొంచెము మనకి కాంప్లికేటెడ్ బిట్ టైప్ అనమాట జనరల్గా జూపిటర్ కానీ శాటర్ కానీ పెట్టేస్తాము ఎక్కువ శాటిలైట్స్ అక్కడే ఉంటాయి కాబట్టి న్యాచురల్వి కానీ దీనికి ఆన్సరు మార్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది పాలిటిక్ సంబంధించి బిట్ రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడానికి సంబంధించి ప్రధానమంత్రి విధులను ఏ అధికారానో తెలియజేస్తుంది అంటే టు ఈ ఇన్ఫర్మేషన్ టు ప్రెసిడెంట్ ఆన్ గోయింగ్ థింగ్స్ అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా అడిగేదానికి క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టినటువంటి డిస్ డెసిషన్స్ గురించి కూడా ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ఇలాంటి పెట్టాలి చాలా ఇంపార్టెంట్ సెవెంటీ త్రీ నుంచి అన్ని ఇంపార్టెంటే క్యాబినెట్ ఉండాలి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండాలి ఆయనతో పాటు ఒక మినిస్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉండాలి అనేదంతా కూడా నెక్స్ట్ మనీ లాండరింగ్ మరియు అక్రమ వన్యప్రాణి వాణిజ్యం మనీ లాండరింగు మరియు అక్రమ వన్యప్రాణి లాణిజ్యం పేరుతో ఇటీవల నివేదిక విడుదల చేసింది ఎవరు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచరు యుఎస్ఈటిడిఈ ఐయుసిఎన్ ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దీన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటమాట ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ జగనన్న అమ్మఒడి పథకం కింద ఎంతమంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించారు ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా గ్రూప్ టూలో కానీ మనం చూస్తున్న గ్రూప్ వన్లో కూడా ఇంప పడే అవకాశం ఉంది ప్రి ప్రిలిమ్స్లో అలానే సచివాలయం ఎగ్జామ్లో ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పడేటట్టు ఉంది ఎందుకంటే ఒక టాపిక్ అదే ఉంది ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ అని మనందరికీ తెలుసు గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ ఏ పథకాలు చేయడం జరిగింది అంతేకాకుండా ఎంతమంది అర్హులు ఎంతమంది లబ్ధిదారులకి ఏదయ్యారని చెప్పడం జరిగిందనమాట దీని గురించి నేను చిన్న మీకు ఒక ఒక టిప్ ఇవ్వబోతున్నాను అనమాట యాక్చువల్గా ఒక వన్ మంత్ వన్ మంత్ నుంచి సరాపరి అవుతున్నాయి ప్రతి ఒక్క ఇంటికి జగనన్న చేసినటువంటి జగనన్న తోడు అనే పుస్తకం ఒకటి సంక్షేమ క్యాలెండర్తో ఈ పేరుతో రెండు పుస్తకాలని ఇవ్వడం జరిగింది ఆ బుక్స్లో ప్రతి ఒక్క స్కీము గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి ముఖ్యమంత్రి సంతకం పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైము వన్ ఇయర్ ప్లస్ వరకు ఏ స్కీమ్స్ పెట్టినారు విద్యా దీవెన అమ్మఒడి చేదోడు తోడు జగన్ అన్న పాస్టర్స్కి ఇవ్వడం కానీ నేతన నేస్తం కానీ వాహనమిత్ర కానీ రైతు భరోసా పెన్షన్స్ మొత్తము ఇలాంటివన్నీ కూడా మీకు టిప్స్లో ఉండాలి ఎంతమంది అర్హులు ఎంత ఎక్కువ దానికి ఎంత పథకం కింద ఎంత అమ్మఒడి పథకం కింద ఎంత తెలుసా పదిహేను వేలు స్కూల్కి పంపించేదానికోసము ఎంకరేజ్మెంట్ చేయడానికి కోసము పిల్ల తల్లుల్ని పదిహేను వేలు ఇవ్వడం జరిగిందనమాట సో ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఏం జరిగింది నెక్స్ట్ దీనికి మొత్తం మనం చూసుకుంటే ఎంతమంది అర్హులు అంటే నలభై రెండు లక్షల దే ముప్పై మూడు వేలు అన్నట్టు అనమాట నలభై రెండు లక్షల మంది తల్లులకు అర్హులు అయ్యారు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పడ్డం జరిగిందనమాట సో నెక్స్ట్ రీసెంట్లీ విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఇట్స్ శాటిలైట్ ఇంటెలిజెంట్ శాటిలైట్ ఓఫెక్ సిక్స్టీన్ ఓఫెక్ సిక్స్టీన్ అనేది ఏది లాంచ్ చేసిందని మనం చూసుకుంటే మనం చూసుకుంటే ఇజ్రాయెల్ అండి ఇజ్రాయెల్ లో లో ఎల్ఈఓ లో ఎర్త్ ఆర్బిట్లో ఈ యొక్క ఇంటెలిజెన్స్ శాటిలైట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ మన కంట్రీవి కాదు కదా అని అనుకోకుండా అన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు నాసాకు సంబంధించిన కానీ ఇవి కూడా ఇటీవల వార్తలో నిలిచినటువంటి బాబా కళ్యాణి కమిటీ బాబా కళ్యాణి కమిటీ నివేదిక దేనికి సంబంధించి అని అడిగితే రక్షణ ప్రత్యేక ఆర్థిక మండలాలు సైబర్ నేరము పన్ను వివాదాలు జనరల్గా సైబర్ నేరం అనుకోవచ్చు రీసెంట్గా ఇప్పుడు సైబర్ అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి హ్యాకింగ్స్ ఇవన్నీ కానీ రక్షణకు సంబంధించి అనమాట సో ఇండిజినయస్ టెక్నాలజీ డెవలప్ంగ్ డెవలప్ చేయడం దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట కమిటీ రికమెండేషన్స్ పశువులు గొర్రెలు మరణించిన సందర్భంలో రైతులకు పరిహారం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేంటి యాక్చువల్గా సచివాలయం వ్యవస్థలో వెటనరీ అసిస్టెంట్ ఉండడం వల్ల సో అతను రెగ్యులర్గా ఎక్కడెక్కడ ఏమన్నా చనిపోయినాయా హఠాత్తుగా అనే వాటిని గుర్తించి దానికి ఫోటో తీసి ఆన్లైన్ చేస్తే ఆ పశువులకి వాటికి మనీ పడుతున్నాయి అనమాట మనీ పడతాయి గవర్నమెంట్ ఇస్తుంది ఏ అంటే వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం పథకమా జగనన్న పశునష్ట పరిహార పథకమా వైఎస్ఆర్ కామధేను పరిహార పథకమా జగనన్న చూడండి ఎంత కన్ఫ్యూజన్గా ఉందో వైఎస్ఆర్ జగనన్న ఇలాంటి మీరు ఖచ్చితంగా ఒక లెఫ్ట్లో అన్న అని రైట్లో వైఎస్ఆర్ అని పథకాలను చేసుకుంటూ పోవాలన్నమాట రాసుకుంటూ పోవాలి జగనన్న అమ్మఒడి ఒక పక్క ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత అట్లా అనమాట అట్లా మీరు ఒక టేబుల్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి ఎంత కన్ఫ్యూజ్ చేసింది ఇక్కడ దీనికి ఆన్సర్ వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం నెక్స్ట్ మనం చూసుకుంటే ఇటీవల ఆర్థిక సర్వే ప్రకారం ఏపీలో ఎంతమందికి ఒక చౌక దుకాణాల అదే ఒక చౌక ధరల దుకాణము ఉంది మరియు ప్రతి చౌక ధరల దుకాణం ఎంతమంది ఎంతమందికి సేవలు అందిస్తుంది అంటే మన దీనికి ఆన్సరు ఇలాంటి ఇలాంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నానంటే పెట్టుకోవాలి బిట్లు ఖచ్చితంగా పడున్నాయి ప్రీవియస్ మనం చూస్తున్నాము ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి ఫార్టీ టూ పాయింట్ నైన్ త్రీ క్రోర్స నైన్ ఫైవ్ క్రోర్సా ఇట్లాంటి తర్వాత అవుతున్నట్టు కూడా అడగడం జరిగిందనమాట సో వాళ్ళందరూ లబ్ధిదారులు కాబట్టి ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంటు దీనికి వీళ్ళు చెప్పడం ఏంటంటే ఒక్కొక్క చౌక ధర దుకాణం ఎంతమందికి సేవలు అందిస్తుంది అంటే పద్నాలుగు వందల పదిహేడు మందికి అలానే ప్రతి ఒక్క చౌక ధరల దుకాణం ఎంతమందికి సేవలు అందిస్తుంది అంటే ఎన్ని షాప్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్యామిలీ రిలేటెడ్ అంటే ఫోర్ నైంటీ ఫైవ్ అనమాట కార్డ్స్ వన్ ఫోర్ వన్ సెవెను కుటుంబాలు ఫోర్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ కరణ్ ఫోర్ సిఓ టూ త్రీ ఎయిట్ అనేది మనం రీసెంట్గా న్యూస్లో చూస్తుంటాం మామూలుగా మన కరెంట్ అఫైర్స్లో ఇది దేని యొక్క వెరైటీ అంటే ప్యాడియా ధాన్యము షుగర్ కేనా కాటనా అనేది దీనికి ఆన్సర్ షుగర్ కేన్ వెరైటీ అనమాట ఇది కరణ్ గుర్తుపెట్టుకో కరన్ షుగర్ కేను రైతులకు విత్తన సరఫరాతో సహా అన్ని రకాల సేవలు అందించడానికి ప్రభుత్వం ఎన్ని రైతు భరోసా కేంద్రాలను ఆర్బీకే అంటారు కదండి మీరు మామూలుగా చూస్తుంటారు మీ యొక్క ఊళ్ళలో సచివాలయం దగ్గర పక్కల్లో కానీ పరిసర ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో నీటి వాటిలో ఇప్పుడే కడుతున్నారు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు సంబంధించి ప్రతి ఒక్కటి విత్తనాలు లాంటి దింపుకోవడము వాళ్ళకి సంబంధించిన ఈ కర్షిప్స్ కానీ ఈ క్రాప్స్ కానీ ఆడొక క్యూఎస్కి మిషన్ పెట్టి వాళ్ళు పాస్బుక్లు కానీ మొత్తం కూడా అక్కడే ఉండేటట్టు చేయడం జరుగుతుంది ఇక్కడ మన క్వశ్చన్లో చూస్తున్నట్టు అన్ని రకాల సేవలు విత్తన సరఫరాతో సహా వాళ్ళకి విత్తనాలు ఇచ్చేదానికి పురుగుల మందులు కానీ ఎలుకల మందులు కానీ అన్నిటికి కూడా మొత్తం ఎన్ని ఏర్పాటు చేశారు అంటే వన్ జీరో సిక్స్ వన్ ఫోర్ అంటే పదివేల ఆరు వందల పద్నాలుగు రైతు భరోసా కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందనమాట నెక్స్ట్ కింది వాటిలో లాజిస్టిక్స్ పనితూరు సూచికను ప్రచురించేది ఎవరు అంటే లాజిస్టిక్స్ ఇండెక్స్ లాజిస్టిక్స్ వర్కింగ్ ఇండెక్స్ని ఎవరు అంటే దీనికి కొంచెం ఇలాంటి బిట్స్ చాలా క్రిటికల్ అనమాట ఎక్కువగా వరల్డ్ ఎకనామిక్ ఫారము లేదంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇలాంటివి ఇస్తుంటాయి దీనికి ఆన్సర్ మాత్రం ప్రపంచ బ్యాంక్ అండి ఇలాంటి సూచికలు వరల్డ్ ఎకనామిక్ ఫారము ప్రపంచ బ్యాంకు ఇలాంటివి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఇలాంటివి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసేటువంటి సూచికలను నోట్ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంటు సో అవన్నీ కూడా కుదిరితే ఒకసారి మేము చెప్తాము మీ దగ్గర కూడా ఆల్రెడీ ఉంటే రిఫర్ చేసుకోండి ఒకసారి రివైజ్ చేసుకోండి రివిజన్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఎగ్జాము ట్వంటీ ఫైవ్ డేస్ లోపలే ఉంది కాబట్టి నెక్స్ట్ మనం చూసుకుంటే ఇండియా ఈజ్ ప్లానింగ్ టు ప్రొడ్యూస్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ రేంజ్ ఎండ్యూరెన్స్ మేల్ అంటే మేల్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ ఆర్ముడ్ ప్రిడేటర్ బ్రీడ్ డ్రోన్స్ అనమాట ప్రిడేటర్ బి ప్రిడేటర్ అంటే మామూలుగా ప్రిడేటర్ అంటే తెలుసు కదా ఇప్పుడు వైల్డ్ లైఫ్లో మిగతా వాటిని హాని హాని చేకూర్చేటి అనమాట ప్రిడేటర్స్ అంటే పెద్ద 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 జంతువులు అనమాట ఇది ఎవరితో అనగానే ఇజ్రాయెలు రష్యా ఫ్రాన్స్ యుఎస్ఏ ఇలాంటివి చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి ఖచ్చితంగా మీకు తెలిస్తే తప్ప పెట్టలేము పెట్టకూడదు కూడా దీనికి ఆన్సర్ యుఎస్ఏ అండి గుర్తుపెట్టుకున్న మేలు యుఎస్ఏ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిజిటల్ కరెన్సీ ఎలక్ట్రానిక్ పేమెంట్ డిజిటల్ కరెన్సీ ఎలక్ట్రానిక్ పేమెంట్ డిసిఈఈపి అంటే దీనికి ఆన్సర్ చైనా చైనాలో ఫస్ట్ ఏమో డిజిటల్ కరెన్సీ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ తీసుకోవడం స్టార్ట్ అనమాట నెక్స్ట్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆసియాలోని అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రారంభించారు ఓకే ఈ ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం ఎంత అనేది అడగడం జరిగింది దీనికి ఆన్సరు ఏడు వందల డెబ్బై మెగావాట్లు ఇటీవల ఆసియాలోనే అతిపెద్దది ఏషియాలోనే ఎక్కడ సార్ ఎక్కడ ప్రారంభించారు అనేది కూడా ఒక సపరేట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది సో మధ్యప్రదేశ్ ఎవరు ప్రారంభించారు ప్రధానమంత్రి సో ఇలానే ఒక ఇచ్చిన ఒక క్వశ్చన్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగే అవకాశాన్ని మీరే అనలైజ్ చేసి చేసుకోవడం ద్వారా చాలా బెనిఫిట్ అవుతుంది మీరు అలా చేయగలిగారంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అని అర్థం అనమాట నెక్స్ట్ మనం చూసుకుంటే ఇటీవల రిజిస్టార్ జనరల్ కార్యాలయం విడుదల చేసినటువంటి రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ప్రకారం ఏంటి రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ప్రకారం మో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు ఇండియాలో ఎంత అని అంటే ముప్పై రుండండి మామూలుగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే అందరికీ తెలుసు అండర్ వన్ ఇయర్ ఆఫ్ ఏజ్ నెంబర్ ఆఫ్ డెత్స్ లైవ్ డెత్స్ ఫర్ థౌజండ్ బర్త్స్ అంటే వెయ్యి మంది పుట్టితే వాళ్ళు వన్ ఇయర్ వరకు ఎంతమంది చనిపోతున్నారు వన్ ఇయర్ లోపల అంటే ముప్పై రెండు మంది చనిపోతున్నారంట మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు మెటర్నల్ మోటాలిటీ రేటు ఫెర్టిలిటీ రేట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫిగర్స్ కూడా అడిగే అవకాశం ఉంది సో ఇది గుర్తుపెట్టుకోండి రీసెంట్లీ విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద కమ్యూనికేషన్ శాటిలైట్ ఏపీ స్టార్ సిక్స్ డి దీనికి మనకి చైనా ఆన్సర్ అండి అంటే కమ్యూనికేషన్ శాటిలైట్ని లాంచ్ చేసినటువంటి చైనా ఏపీ స్టార్ ఏపీ స్టార్ ఇందాక అట్లా మేలు యూఎస్ఏ అలాగా మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటూ ఉండాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్ కట్స్ పట్టు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత సిల్క్ ప్రొడక్షన్ సెకండ్ ర్యాంకు ఫస్ట్ ఏదంటే అందరికి తెలుసు కర్ణాటక ఇది నుంచో ఫస్ట్లోనే ఉంది మొన్న కూడా సెకండ్లోనే ఉంది చాలా ఇంపార్టెంట్ పట్టులో కానీ మిల్క్ ప్రొడక్షన్లో కానీ చేపలు రొయ్యలు షుగర్ కేను రైసు ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ చూసుకుంటూ ఉండాలి మీరు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్స్ రిపోర్ట్ ప్రకారము టైగర్ ఎస్టిమేట్స్ రిపోర్ట్ ప్రకారము ఏ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో పులులు ఉన్నాయి అనేది అడగడం జరిగింది క్వశ్చన్ ఈ టైగర్ రిపోర్ట్స్ టైగర్ కోసం మనం ప్రాజెక్టు టైగర్ ఇట్లాంటివి రీసెంట్గా న్యూస్లో ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది సో దీనికి మనం చూసుకుంటే మధ్యప్రదేశ్ ఆన్సర్ ఐదు వందల ఇరవై ఆరు పులులు ఉన్నట్టు సమాచారం మన మన దగ్గర ఉందన్నమాట నెక్స్ట్ కర్ణాటక కర్ణాటకలో ఐదు వందల ఇరవై నాలుగు జస్ట్ రెండు తక్కువ నెక్స్ట్ చూసుకుంటే ఉత్తరాఖండ్ మామూలుగా అయితే నాలుగు వందల నలభై రెండు చాలా గ్యాప్ సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని మధ్యప్రదేశ్లో ఎక్కువ పులులు ఉన్నట్టు నెక్స్ట్ చూసుకుంటే భూమి రాశి పోర్టల్ ఈజ్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇప్పుడు మనం చూసుకుంటే దీనికి భూమి రాశి పోర్టల్ దీనికి ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ భూమి రాశి అని పేరులోనే ఉంది కదా అంటే ప్రాసెస్ ఆఫ్ ల్యాండ్ అక్వజిషన్ హైవేస్ కట్టేదానికి ల్యాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అటుపక్క పక్కల ల్యాండ్ తీసుకోవడానికి ఎటువంటి ప్రాసెస్లో ఎటువంటి కోఆర్షన్ లేకుండా ఎటువంటి ఫోర్స్ లేకుండా తీసుకుంటున్నారా లేదా ఏమైనా చట్టాలు కరెక్ట్గానే ఉన్నాయా లేదా ఇంకా రిక్వైర్డ్ రికమెండేషన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా పోర్టల్ పెట్టి ఈ గవర్నెన్స్ ఇన్స్టిట్యూట్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ఇప్పుడు మనము పబ్లిక్ ఫోరం టైపు మనం దీనికి సజెషన్స్ ఇవ్వచ్చు ప్లస్ ఏమేమి అందుబాటులో ఉన్నాయనేది కూడా మనము చెక్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఇదొక మంచి పరిణామం అండి ఇప్పుడు ప్రతి సంవత్సరము ప్రపంచ జనాభా దినోత్సవము ఏ రోజు జరుపుకుంటారు ప్రపంచ జనాభా దినోత్సవం అంటే జూలై పదకొండు ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి కొన్ని డేస్ చాలా ఇంపార్టెంట్ మెయిన్గా ఎన్విరాన్మెంట్ డే ఫిఫ్త్ జూను ఇట్లాంటివి చాలా ఉంటాయి సో గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వన్యప్రాణి అభారణ్యాలు కలవు అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి అని అడిగితే పదమూడు ఉన్నాయండి ఇంతేకాకుండా ఒక మూడు నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో ఆంధ్రప్రదేశ్లో సో వైల్డ్ లైఫ్ సాంచురీస్ పదమూడు నేషనల్ పార్క్స్ మూడు ఇంపార్టెంట్ పెట్టు అసీమ్ పోర్టల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఇది ఏ మినిస్ట్రీ ఏ ఎవరు లాంచ్ చేసినారో అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ఆంటర్ప్రినర్షిప్పు అసీమ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఏఐ బేస్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ టు బ్రిడ్జ్ ద డిమాండ్ సప్లై గ్యాప్ డిమాండ్ సప్లై గ్యాప్ను తగ్గించేదానికి ఇది ఒక ఆర్టిఫిషియల్ సిస్టమ్ని కనుక్కోవడం జరిగింది అనమాట ఇంటెలిజెన్స్ సిస్టమ్ దీన్ని స్కిల్ డెవలప్మెంట్ ఆంటర్ప్రినర్షిప్ మినిస్టర్ లాంచ్ చేసింది అనమాట నెక్స్ట్ చూసుకుంటే ప్యారిస్ ఒప్పందం ప్రకారం ఉద్గారాల తీవ్రతను ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు పర్సెంట్ ఏ స్థాయిలోపు తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉంది అంటే గ్రీన్హౌస్ గ్యాసెస్ రెండు వేల ఐదు రెండు వేల ఐదు లెవెల్స్ కన్నా మేము తగ్గిస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒక ఫార్టీ పర్సెంట్ ఎలక్ట్రిక్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిక్ పవర్ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాసిల్స్ సోర్సెస్ బై టూ థౌజండ్ థర్టీ నాన్ ఫాసిల్స్ అంటే రెనూవబుల్ ఎనర్జీ ఇప్పుడు ఈ టైప్ మనం విండు సోలారు ఇలాంటి వాటి ద్వారా ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిక్ పవర్ ఇంత తీసుకొని వస్తామని చెప్పి చెప్పడం జరిగింది మనము దీన్ని ఇంటెండెడ్ నేచురల్ ఇంటెండెడ్ నేషనల్లీ డెవలప్మెంటెడ్ కాంట్రిబ్యూషన్ సెంటర్ అనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కింద మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కార్బన్ ఫుట్ ప్రింట్ కానీ ఈ ఎమిషన్స్ రిడక్షన్స్ ఇవన్నీ కూడా ప్యారిస్ అగ్రిమెంట్ కింద ఎంతున్నాయి అనేది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఇది చాలా ఇంపార్టెంట్ కూడా నెక్స్ట్ చూసుకుంటే జస్టిస్ దియం ధర్మకారి కమిటీ సుప్రీంకోర్టు దేనికోసం నియమించడం జరిగింది తెలుగు రాష్ట్రాల విద్యుత్ వినియోగము ఏ ఏపీ తెలంగాణ మధ్య నీటి భాగస్వామ్యము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏపీ తెలంగాణ మధ్య కేటాయించుట ఏపీ తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ అధికారులను కేటాయించుట ఇలాంటివి మనకు బైఫర్కేషన్ వచ్చిన తర్వాత బైఫర్కేషన్ చాప్టర్ కింద ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది జస్టిస్ దిఎం ధర్మకారి తెలుగు రాష్ట్రాల విద్యుత్ వినియోగ సమస్యల మధ్య ఉద్యోగులను సంస్థల మధ్య ఉద్యోగులు అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి కదా వాటికి ఎక్కడ బిహెచ్ఎల్ కానీ ఇట్లాంటి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ దీని గురించి సంబంధించి అలా చేసింది దీని గురించి దాని గురించి కమిటీ అనమాట నెక్స్ట్ విత్తనాలు పురుగు మందులు ఎరువుల పరీక్షల కోసము ఏపీ ప్రభుత్వం ఎన్ని వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ను ఏర్పాటు చేసింది దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే నూట అరవై అండి అగ్రే టెస్టింగ్ ల్యాబ్స్ అంటే పురుగుల మందులు విత్తనాలు పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఇలాంటి వాటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ చూసి ఏది బెడరు దీని వల్ల ఇది వేయడం వల్ల మనకి పొలము దీన్ని సాయిల్ యొక్క ఫెర్టిలిటీ తగ్గిపోవడం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పడం ద్వారా రైతులను వారం చేయడం ద్వారా వాళ్ళు అది కాకుండా మంచి గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి చేసుకోవడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే కింది వారిలో ఏ కమిటీ భారత్ రైల్వేలో ప్రైవేట్ భాగస్వామ్యముకు సిఫారసు చేసింది అంటే ఇండియన్ రైల్వేస్లో ప్రైవేటైజేషన్ని చేయండి దీని దాని ద్వారా మనకి ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉంది వరల్డ్లో మొత్తం మనం చూసుకుంటే ఇండియన్ రైల్వే సిస్టము వన్ ఆఫ్ ద టాప్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ అండర్ ఇట్ అని చెప్పడం జరిగింది అంతేకాకుండా కొన్ని మధ్యప్రదేశ్లో కొన్ని ఒక స్టేషన్ తీసుకొని అక్కడ ఇట్లా ప్రైవేటైజేషన్ కింద షాపింగ్ మాల్సు ఏది ఏ రైల్వే స్టేషన్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళకి అందించడం కానీ స్పీడీగా చేయడం జరిగింది దీన్ని కమి దీనికి ఎవరంటే ఇచ్చింది రికమెండేషను బిబేక్ దేబ్రాయ్ కమిటీ భారత రైల్వేలో ప్రైవేట్ భాగస్వామ్యం ప్రైవేట్ సిఫారసు చేసిందంటే వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి అది బిబేక్ దేబ్రాయ్ కమిటీ నెక్స్ట్ వాణిజ్య అండ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క ఇటీవల నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో భారత్ యొక్క అగ్ర వాణిజ్య భాగస్వామిగా అంటే పార్ట్నర్ ట్రేడ్ పార్ట్నర్షిప్పు ఎక్కువగా మనం ఏ దేశంతో చేసాము అని అంటే మనకి రే మనకు వన్ రెండు డౌట్లు రావచ్చు చైనా అని కానీ అమెరికా అని కానీ కానీ ప్రస్తుతానికి మాత్రము రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అమెరికా నెక్స్ట్ యువోలు యువోలు ప్రొక్లమేషన్ ఆఫ్ యునెస్కో యువలు ప్రొక్లమేషన్ గుర్తుపెట్టుకోండి యువల ప్రొక్లమేషన్ అంటే దేని గురించి రిలేటెడ్ అంటే ప్రోగ్రెసివ్ బ్లూ ప్రింట్ ఫర్ అడ్వాన్సింగ్ ఉమెన్స్ రైట్సా లేదంటే ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ వరల్డ్స్ లింగువిస్టిక్ డైవర్సిటీయా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ డీలింగ్ విత్ టెర్రరిజమా అనేది సో దీనికి మనకు ఆన్సరు ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఓల్డ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే రకరకాల దేశాల్లో రకరకాల భాషలను ఉండడము మన ఒక భారతదేశంలోని ఎన్నో వేల భాషలు ఉండడము ఇలాంటి డైవర్సిటీని మనం ప్రొటెక్ట్ చేయడము అంతా ఒకటే తట బాగుండా లోకల్ లాంగ్వేజెస్ని కూడా మనం కాపాడుకోవాలనే దాని గురించి ఈ యువలు ప్రొక్లమేషన్ చేయడం జరిగిందనమాట యునెస్కో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ ఏపీ ఐఐఏటిపి సహాయంతో అమలు చేస్తుంది ఏంటంటే ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ సహాయంతో మనము దీన్ని స్టార్ట్ చేసామంట నెక్స్ట్ చూసుకుంటే ప్రస్తుతం బా జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం ఎన్ని సంఘాలను మైనారిటీ కమ్యూనిటీలుగా గుర్తించారు నైన్టీన్ నైంటీ టూ యాక్ట్లోని సెక్షన్ టూలో మనం చూసుకుంటే ఆరుగురు అంటే సిక్స్ కమ్యూనిటీస్ని మైనారిటీగా చేయడం జరిగిందన్నమాట ముస్లిము క్రిస్టియను బుద్ధ బుద్ధిజము జైనిజము నెక్స్ట్ మనం చూసుకుంటే పార్సీ సిక్ ఇవన్నీ అందరికీ తెలుసు మోస్ట్ కామనే కానీ ఫైవ్ ఆ సిక్స్ అనేది మనం అనుకుంటుండే పార్సీ ఉందా లేదా పార్సీ ఉందా లేదా అనుకుంటుంటాము అది కూడా నైన్టీన్ నైంటీ టూ నేషనల్ మైనారిటీస్ కమిషన్ యాక్ట్ కింద మైనారిటీ ఇండియాలో ఈ సంచిత్ దేనికోసం ప్రారంభించబడింది ఈ సంచిత్ వలసదారుల ట్రాకింగు కాగితం రహిత ప్రక్రియ మనీ లాండరింగు సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల టార్గెటింగు ఈ సంచిత్ అనేది దీనికి ఆన్సర్ ఏదంటే కాగిత రహితం అంటే పేపర్లెస్ ప్రాసెస్ మరియు సరిహద్దుల్లో అంతటా వర్తకాన్ని సులభంతనం చేయడానికి అనమాట నెక్స్ట్ చూసుకుంటే ఇటీవల వార్తలు నిలిచినటువంటి రణ్బీర్ సింగ్ కమిటీ రన్బీర్ సింగ్ కమిటీ ఏ సంస్కరణను సూచించడానికి ఏర్పాటు చేయబడింది అంటే నేర చట్టం క్రిమినల్లా 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 గుర్తుపెట్టుకోండి విత్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ విత్ జిఐ ట్యాక్స్ జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ దీంట్లో తప్పుగా ఉన్నటువంటి పేరుని మ్యాచ్ చేయండి అనే క్వశ్చన్ వచ్చింది ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి బాగా కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది అనమాట ఇలా మ్యాచింగ్ వచ్చినప్పుడు ఒక బిట్టి తెలిస్తే సరిపోదు మీకు నాలుగు ఐదు ఉండాలి వీళ్ళు ఒకటి తెలియకపోయినా కష్టం కానీ ఒక్కసారి మనము కొంచెం తెలివిగా అనాలిటిక్ అనాలిసిస్ చేసుకుంటే పెట్టేయచ్చు అనమాట ఉప్పాడ జమాదాని శారీ ఈస్ట్ గోదావరి మనము ఉప్పాడ ఈస్ట్ గోదావరి ఓకే ఉడితి బెల్ అండ్ బ్రాస్ క్రాఫ్ట్ శ్రీకాకుళము పెద్దన్న కలంకారి పెదన కలాంకారి కృష్ణ సో మనం ఇప్పుడు దీంట్లో ఏది తప్పు అని ఇవ్వడం అడగడం జరిగింది ఆల్ ఆర్ కరెక్ట్ సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ జిఐ ట్యాక్స్ సంబంధించి క్వశ్చన్ చాలా ఇంపార్టెంటు అలాగే రామ్సర్ కన్వెన్షన్ వెట్లాండ్స్ ఏదేది ఉంది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమున్నాయి ఎక్స్టెన్షన్ స్పీసెస్ ఏమున్నాయి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ ఇలాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే రెండు వేల యాభై ఒకటి నెక్స్ట్ రీసెంట్లీ డిఫెన్స్ అక్వజిషన్ కౌన్సిల్ గుర్తుపెట్టుకోండి డిఫెన్స్ అక్వజిషన్ కౌన్సిల్ అప్రూవ్డ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ట్వంటీ వన్ ఎంఐజీ టూ నైన్ ఫైటర్ జెట్స్ ఫ్రమ్ రష్యా ఇప్పుడు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దీనికి ఎవరు చైర్మన్గా హెడ్గా ఉంటారు అంటే డిఫెన్స్ మినిస్టర్ అండి మనకు మామూలుగా డౌట్ ఉండొచ్చు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అయి ఉండొచ్చు కదా అని కాదు డిఫెన్స్ మినిస్టర్ అంట సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్లీ ప్లాంట్ నేమ్డ్ గ్లోబ్ అండర్ సోనీ విచ్ వాస్ లాస్ట్లీ సీన్ నూట ముప్పై ఆరు సంవత్సరాల కింద మనకి ఈ యొక్క ప్లాంట్ కనపడడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రీసెంట్గానే కనపడింది ఇది ఏ యొక్క రాష్ట్రంలో ఉంది అని అంటే కనపడింది అంటే వెస్ట్ బెంగాల్ దీని పేరు కూడా గుర్తుపెట్టుకోండి గ్లోబ్ అండర్ సోనీ సో అదండి ఈ ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ ఫోర్ ఇక్కడికి మనం క్లోజ్ చేద్దాము నెక్స్ట్ పార్ట్లో రీసెంట్గా ఇంకా జరిగినటువంటి వాటి మనం రీసెంట్గా త్రీ ఫోర్ మంత్స్ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువ రిపీట్ అవుతున్నాయి ఎన్విరాన్మెంట్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏపీ ఎకనామీ ఏపీ రీసెంట్ ప్రాజెక్ట్స్ దీని గురించి ఇంటర్నేషనల్లో ఏమేమి జరుగుతున్నాయో దాని గురించి ఎక్కువ క్వశ్చన్స్ పడడం జరుగుతుంది కాబట్టి జిఎస్లో కేటగిరీ వన్ను అన్ని కేటగిరీస్ కూడా జిఎస్ ఉంది కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ వన్లో అయితే దాదాపు హండ్రెడ్ వన్ టెన్ మార్క్స్ ఉంది అదర్ దెన్ కంప్యూటర్స్ ఇంగ్లీషు అండ్ తెలుగు సో ఆల్సో యాప్టిట్యూడ్ ఆల్సో అండ్ రిమైనింగ్ వాటిలో అయితే జిఎస్ దాదాపు ఫార్టీ ఫిఫ్టీ మార్క్స్ ఉందన్నమాట సో అదండి మీ ఇందాక చెప్పినట్టు మిగతా పార్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది మా ఛానల్ను ఫస్ట్ నుంచి అన్ని ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి సచివాలయం సంబంధించి మొత్తం ఒక ప్లేలిస్ట్ ఏర్పాటు చేస్తున్నాము ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఇంగ్లీష్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఈ వీడియోస్ చూసుకుని ఖచ్చితంగా మీకు మార్క్స్ రావడం జరుగుతుందనమాట ఫైవ్ టు సెవెన్ మార్క్స్ ఇంగ్లీష్లో నుంచి వస్తాయి కాబట్టి కేటగిరీ వన్లో మా వీడియోస్ చూడడం ద్వారా మోస్ట్ ప్రాబబ్లీ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యే కూడా ఈ మా ఛానల్ షేర్ చేయండి అలాగే నోటిఫికేషన్ బిల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఓకే చేసుకోండి మేము ఎప్పుడైతే వీడియో పెడతామో వెంటనే మీకు వచ్చేస్తుంది మీరు చూసుకోవచ్చు నోట్స్ రాసుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్స్ మీ షాట్ అయినా తీసుకోండి లేదంటే నోట్స్ అయినా రాసుకోండి రివిజన్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంటు ఓకే థ్యాంక్ యూ వెరీ వన్ సైనింగ్ ఆఫ్